ఎప్పుడైతే ఒకరికి చెప్పడం మొదలు పెడతాడో ఒకరిని చెడు నుండి ఖండిస్తూ ఉంటాడో ఆ సందర్భంలో కొందరు తమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం గురించి అతనిని సంప్రదిస్తారు ఆ సందర్భంలో ఇప్పుడు ఇతని యొక్క స్టేజ్ మరింత ఎక్కువగా పెరిగిపోతుంది అప్పుడు విద్య అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది అందుకే సోదర మహాశయులారా విద్యను ఇతరుల వరకు చేరవేసే గొప్ప ఘనత ఏదైతే ఉందో దీని గురించి విన్నవారు కొన్ని సందర్భాలలో తొందరగా ఆ ఘనతలను పొందడానికి ఒక ప్రయత్నం ఏం చేస్తారు వారు ఏం చేస్తారంటే త్వరగా నేర్చుకున్న చిన్నపాటి విషయాలు కొంతపాటి విషయాలు ఇతరులకు తెలియజేయడంలో తొందరగా ముందంజ వేయాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు అక్కడ ఎప్పుడైతే ఈ మూడవ స్టేజీ ఎదురవుతుందో అక్కడ తడబడాయించడం గాని లేక నేను ఇరుక్కుపోయాను కదా అన్నటువంటి ఫీలింగ్ లో పడి అక్కడ నాకు నామూషి కాకూడదు నా యొక్క విలువ పోకూడదు నన్ను హేళనగా చేయకూడదు ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలతో విద్యలో ఎంత ఎదిగి ఉండవలసిన అవసరం ఉండదో అది లేదు గనక అలాంటి వారు తొందర పాటలో ఏదో ఒకటి చెప్పడం వల్ల దీని నష్టాలను వారు గ్రహించలేకపోతున్నారు అందుకొరకే అల్లాహు తాలా స్వయంగా మన ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి హెచ్చరిక ఇచ్చాడో ఒకసారి మీరు గమనించండి సోదర మహాశయులారా ఇక్కడ దీని ఉద్దేశం ఏంటో గమనించండి మీరు విద్యను ఇతరుల వరకు అందజేయడం చాలా గొప్ప ఘనత గల విషయం కానీ తెలియని ఏదైనా విషయాన్ని తెలియదు అని చెప్పకుండా ఏదైనా ఒక అడ్డ ప్రయత్నం చేయడం తమ విలువను కాపాడుకోవడానికి ఏదో ఒక మాట చెప్పేయడం ఇది ఎంత ప్రమాదకరమో ఎంత ప్రమాదకరమో సూరతుల్ హాఖా సూర నంబర్ 69 ఆయత్ నంబర్ 44లో గమనించండి అల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తున్నాడు తన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్ ولو تقول علينا بعض الاقاويل لاخذنا منه باليمين ثم لقطعنا منه الوتين فما منكم من احد عنه حاجزين وانه لتذكره للمتقين الله اكبر నిజంగ ఎవరైతే యూట్యూబ్ ఫేస్బుక్ ఇంకా వేరే సోషల్ మీడియాలలో డూప్లికేట్ మైక్లు పెట్టుకొని మంచిగా సూట్ బూట్లో తయారై ఎంతో చాలా లోతు విద్య అని ప్రజలకు భ్రమ కలిగించే విధంగా సమాధానాలు చెబుతూ ఉన్నారో వాస్తవానికి ఈ సూరతుల్ హాఖాలోని ఆయతలు విన్న తర్వాత భయంతో కంపించిపోవాలి ఇలాంటి చెడు అలవాట్లను మనం మానుకోవాలి దయచేసి ఈ ఆయతలు ఈ ఆయతుల వెలుగులో నేను చెప్పే మాటలు అందరికంటే ముందు స్వయం నా యొక్క సంస్కరణ కొరకు చెప్పే మాటలను అర్థం చేసుకొని ఇలాంటి చెడు గుణాలను వదులుకునేటువంటి సద్భాగ్యం అల్లా అందరికంటే ముందు నాకు ప్రసాదించుగా మరి ఎవరైతే ఇలాంటి తెలిసి తెలియక ఇలాంటి చెడు గుణంలో పడి ఉన్నారో అల్లా వారిని కూడా కాపాడుగాక లేదా అంటే ప్రత్యేకంగా ఒకరికి పేరు పెట్టడం కానీ ఒకరిని నిందించడం కానీ ఇంత మాత్రం ఉద్దేశం కాదు మనం విద్య నేర్చుకోవడంలో విద్యను అభ్యసించడంలో ఇతరులకు చేరవేయడంలో అల్లా యొక్క ఈ ఆదేశాలను అల్లా యొక్క ఈ హితోపదేశాలను గుర్తులో పెట్టుకోవాలి అలాగే అల్లా ఎక్కడ ఏ రీతిలో హెచ్చరించాడో వాటిని కూడా గుర్తులో పెట్టుకొని వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఒకసారి మీరు
సూరతుల్ హాఖా సూర నంబర్ 69లో 40 నుండి చదువుకుంటూ వెళ్ళండి. ఈ ఖురాన్ గ్రంథం ఏదైనా కవిత్వం కాదు, ఇది జ్యోతిషిని యొక్క పలుకులు కావు, ఇది సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ వైపు నుండి అవతరింపజేయబడినది అని తెలిపిన తర్వాత ఆయత్ నంబర్ 44లో చెప్పాడు, వలౌ తఖవ్వల అలైనా బాద్ అల్ అకావీల్, ఒకవేళ ఇతను అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనక ఏదైనా విషయాన్ని కల్పించి మాకు ఆపాదించి ఉంటే. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏమంటున్నాడు అల్లాహ్ తాలా, ఈ ప్రవక్త ముహమ్మద్ కూడా సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా మాట కల్పించి మాకు ఆపాదించి ఉంటే, దానిని మా వైపునకు అంకితం చేసి ఉంటే, మేమతని కుడి చెయ్యిని పట్టుకొని ఉండేవారిమే, సుమ్మల కతనా మిన్హుల్ వతీన్, మరియు ఇతని కంఠ నాళాన్ని కోసివేసేవారి. అల్లాహు అక్బర్. ఫమా మిన్కు మిన్ అహదిన్ అన్హు హాజిజీన్, అప్పుడు మీలో ఎవరు నన్ను ఈ పని చేయకుండా ఆపగలిగేవారు కారు. అల్లాహు తాలా ఎలా హెచ్చరిస్తున్నాడో గమనిస్తున్నారా? మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క పలుకు కూడా అల్లాహకు ఇష్టం లేనిది పలకలేదు, అల్లాహకు ఇష్టం లేని ఏ ఒక్క మాట చెప్పలేదు. స్వయంగా ఈ సాక్ష్యం అల్లాహే ఇచ్చాడు. వమా యంతికు అనిల్ హవా, సూరతు నజమ్, సూరతు నజమ్ సూర నంబర్ 53లోని ఆరంభంలోనే వమా యంతికు అనిల్ హవా, ప్రవక్త తన కోరికతో ఏదంటే అది మాట్లాడేవారు కారు. ఇన్ హువా ఇల్లా వహ్యున్, ఆయన నోటితో ఏమైనా పలుకులు వెళ్ళాయి అంటే అవి ఏంటి? వహి, దివ్యవాణి, యూహా, అది ఆయన వైపునకు వహి చేయడం జరిగింది, పంపడం జరిగింది. గమనిస్తున్నారా? ఇప్పుడు ఈ ఆయతుల ఆధారంగా విద్యా విధానం, ప్రత్యేకంగా ధార్మిక విద్యా విధానం మనకేం తెలుస్తుంది? ఆషామాషిగా ఎక్కడో ఏదో ఒక విన్న మాట, ఏదో ఒక యూట్యూబ్లో విన్న క్లిప్, చూసిన యొక్క క్లిప్, లేక ఇంకా వేరే ఏదైనా మంచి మాట మనకు దొరికింది, ముందుకు చెప్పేశాము, నలుగురికి తెలిపేశాము. అలా ఉండకూడదు, తప్పకుండా గురువుతో, ధర్మ పండితునితో మనం విద్య నేర్చుకోవాలి. మనం ధర్మ పండితులతో విద్య నేర్చుకోవాలి. ఇక ఈ విషయంలో ధర్మ పండితులతో విద్య నేర్చుకోవడం ఎంత అవసరం, దీని గురించి మన వాడుక భాషలో చెప్పాలంటే బోలెడన్ని దలీళ్ళు ఉన్నాయి, నిదర్శనాలు ఉన్నాయి. స్వయంగా పూర్తి ఖురాన్ మనం గ్రహించామంటే అల్లాహు తఆలా జిబ్రీల్ ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై పంపారు, మరియు ప్రవక్త వారు ఎప్పుడు ఏ వహీ అవతరించినా గాని సహాబాలను పిలిచి రాయించి వారికి నేర్పేవారు.